హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇక మన అయితే వెళ్ళిపోదాము రిషి ఆ మాట అనేసరికి వసుధారాలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది నేను మీకోసం పొద్దున్నే లేచి ఆ పనులు చేసి ఈ పనులు చేసి చాలా ప్రేమగా ఇవన్నీ తయారు చేశాను ఎందుకోసం మీరు కడుపు నిండా భోజనం చేయడం కోసం తిని మీరు సంతోషంగా ఉండడం కోసం అలాంటిది మీరు ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి ఇక వసదార అయితే పులి స్టాప్ కామా లేకుండా గలగల మాట్లాడేస్తూ ఉంటుంది ఆయాసపడిపోతూ ఇక రిషి వాటర్ బాటిల్ని వసదారాకి ఇచ్చి వసదార ముందు మంచినీళ్ళు తాగని చెప్పి అంటాడు చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక వసారి ఆయాస పడిపోతూ ఆ నీళ్ళనైతే తాగుతూ ఉంటుంది కూల్ వసదారా కూల్ ఎందుకు అంతలా ఆవేశపడిపోతున్నావు ఎందుకు అంత బాధపడిపోతున్నావు అని చెప్పి రిషి అంటాడు మరి బాధ కాకపోతే ఆవేశం కాకపోతే మీరు మాట్లాడింది ఎలా ఉంది సార్ అని చెప్పి వసదారా మరలా మాట్లాడుతూ వద్దులే వద్దులే మరలా నువ్వు స్టార్ట్ చేస్తే దానికి పులి స్టాప్ ఉండదు కామా ఉండదులే కానీ చెప్ప వద్దులే అని అంటాడు రిషి ఇప్పటికైనా అర్థమైందా సార్ నా బాధ నా ఆవేశం అని చెప్పి వసదార చెప్తూ ఉంటే ఆ అర్థమైంది అర్థమైంది నువ్వు ఇంత బాగా చెప్పిన తర్వాత అర్థం కాకుండా ఎలా ఉంటుంది వసదారా అని ఇక రిషి అయితే ఊరగా చూస్తూ ఉంటాడు వస్తారా వైపు సరేలే కానీ అరచి అరచి బాగా అలసిపోయావు బాగా ఆకలిస్తుందేమో తిను ముందు అని అంటాడు రిషి తింటాను సార్ ఇందాకంటే ఆకలి లేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా ఆకలిస్తుంది సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటే సరే తిను అని చెప్పి అంటాడు రిషి ఇక రిషి వసు ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా అలా చూసుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు సారీ సార్ సారీ ఏదేదో మాట్లాడేసాను ఆవేశంలో అని చెప్పి వస్తారా అంటే పర్వాలేదులే వస్తారా నీలో ఎంత ఆవేశం ఉంది ఎంత బాధ ఉందో తెలుసుకున్నాను అని అంటాడు రిషి ఏ మాట ఆ మాటకి చెప్పుకోవాలి వస్తారా నీ చేతి భోజనం నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయని చెప్పి హిరిషి అనగానే అమ్మయ్య ఈ మాట ఇందాకే చెప్తే ఇంత ఆవేశపడేదాన్ని కాదు నా ఎనర్జీని మొత్తం కోల్పోయేదాన్ని కాదు కదా సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది ఈకిద్దరాల ప్రేమగా చూసుకుంటూ భోజనం అయితే చేస్తారు